నలభై రోజులు షూటింగ్ చేశాడు. ఈ నలభై రోజులు కూడా ఏ షూటింగ్ నేను ఏ రోజు కూడా షూటింగ్ లొకేషన్ వెళ్ళలేదు నేను. ఒకే ఒకరోజు పూర్ణ గారు వచ్చిన తర్వాత ఏమంటే హీరోయిన్ వచ్చింది మీరు రాకపోతే మర్యాద ఉండదు ఒకసారి వచ్చి రెండుసారి అంటే నేను వెళ్ళి ఆ మేడంతో ఒకసారి ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. ఒకే ఒక్కరోజు పూర్ణగారు ఉన్న రోజు నేను షూటింగ్ వచ్చాను తప్ప నేను ఎప్పుడు షూటింగ్ వెళ్ళా. ఎందుకంటే అలా హిందీ డబ్బింగ్ రేట్స్ తమిళ డబ్బింగ్ రేట్స్ కూడా అమ్మడం జరిగింది. ఆ హిందీ డబ్బింగ్ రేట్స్ కొన్న నిర్మాత కూడా సురభి మోహన్ గారు వైజీవన్ గారు అందరూ కూడా ఇక్కడ వచ్చారు. వారిని కూడా తర్వాత స్టేజ్ మీద పిలుస్తాం. ఎందుకంటే ఒక మంచి సినిమా ఉంటే ఎవరైనా బయట వస్తారని దానికి నిదర్శన సినిమా. ఈ సినిమా ఓపెనింగ్ రోజు గురువు గారి ఇంట్లో ఓపెనింగ్ జరిగింది. ఓపెనింగ్ రోజు చేశారు రామసత్యనారాయణ. డెఫినెట్ గా నేను జీవితం మంచి పని చేస్తున్నాం. డెఫినెట్ గా ఇది మంచి ప్రాజెక్ట్ గా బయటకు వస్తుంది, వచ్చే విధంగా చెయ్యి అని చెప్పి చెప్పాను. ఈరోజు ఈ ట్రైలర్ అలాగే సాంగులు కానీ సీన్లు కానీ అన్ని డెఫినెట్ గా ఈ సినిమా విజయం సాధించే విధంగా చాలా థ్రిల్లింగ్ గా బాగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనే చెప్పాడు ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా నేను బయటకు వచ్చానని. ఆ టెక్నిక్ ఆయనకు ఉంది అంటే ఆయన 90 సినిమాలు హిట్ ఇచ్చాడు. ఆయన మూలంగా ఎవరు నష్టపోరాడు. ఎంతైనా కలెక్ట్ చేయొచ్చు, బట్ మీరు పెట్టిన దానికి పైన కలెక్ట్ చేసిందే సక్సెస్. అదే ఆయన చేసిన పని. రామసత్యనారాయణ గారు, యూఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ పర్సన్. దిస్ మూవీ ఒక ఒక నైట్ ఫోన్ చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్ అవంతి కలిసి టైటిల్ రోల్ చాలా ఏం లేదు, బట్ ఉంటుంది ఇట్స్ వెరీ స్పెషల్ థింగ్. నేను స్ట్రీట్ గా మాట్లాడలేదు శ్రీరాజ్తో ఇన్ ద ఫోన్ వన్స్ ఐ హర్డ్ కొంచెం అండ్ ద ఎండ్ అంతే. మిడిల్ ఏం జరుగుతుంది అన్నీ నాకు తెలియదు. ఐ జస్ట్ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్. నాకు ఒక ఫిలిం నేను మిస్ చేసి తమిళ్లో ఐ వాంట్ టు డూ దిస్ ఫిలిం. ఐ డోంట్ నో ఎనీ వన్, ఎవరికి నాకు తెలియదు. కళ్యాణ్తో మాట్లాడి ఐ సెడ్ స్క్రిప్ట్ చాలా బాగుంటుంది, నా క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. ఒక డ్రీమ్, ఒక హీరోయిన్స్ లైక్ డ్రీమ్ రోల్ ఉందా మీకు, ఎలాగ క్యారెక్టర్ చేయాలంటే నాకు అవంతిగా అంటే డ్రీమ్ రోల్ నిజంగా. మలయాళం ఫిలిం మణిచిత్ర తారణ్, ఐ థింక్ ఇన్ తెలుగు సౌందర్య గారు దాన్ ఆ మూవీ లాగా ఒక మూవీ చేయాలి, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి అని నేను ప్రే చేశాను. బట్ డాన్స్ లేదు, బట్ క్లైమాక్స్ లో కొంచెం అలాగే. థ్యాంక్ యూ సో మచ్ అది నేను అండ్ ఎక్స్ప్రెషన్ అన్ని నేను బెటర్ చేసే అదొక రీజన్ మై డైరెక్టర్. సీరియస్లీ వర్కింగ్ విత్ హిమ్ అతను ఎక్స్ప్రెషన్ కూడా నాకు చెప్తా. నా తెలుగు కొంచెం వెరీ వెరీ బ్యాడ్, ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్, ఐఎమ్ సో సారీ. అండ్ అతను ఏం చేసే నేను చేస్తాను అంటే వాట్ ఎవర్ హీ డన్ అవద్దు అన్ని అండ్ స్క్రీన్ అన్ని హీ షోడ్ మీ నేను ఇమిటేట్ చేస్తా అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ మై డ్రీమ్ క్యారెక్టర్ అవంతిక. And my producer Garu, please come here. Ram Satyanan Garu, he's my like my dad. He calls me my daughter. Mundi chepta actually. And he used to come to the locations. Nenu oka 7-8 days work time lo kuda he comes and say, Bhavanda, did you have your food? Like a, you know, a father comes and asks, ippude, and you know, నాకు తెలుగు అంత అర్థం అవ్వలేదు. బట్ హూఎవర్ సెడ్ మీ మూవీస్ అన్ని ఫ్లాప్స్, బట్ యు నో వాట్, ఫ్లాప్స్ ఇస్ నథింగ్ సర్. బట్ యు ఆర్ హియర్ ఇన్ ద స్టేజ్ అండ్ యు నో సో మెనీ సపోర్ట్, దట్ ఇస్ యువర్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సర్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ యువర్ మూవీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూవీ హిట్ అయ్యిందే నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. ఈ ఈవినింగ్ లో ఒక రింగ్ నాకు ఇవ్వాలి. మూవీ ప్రమోషన్ టైంలో ఆడియో రిలీజ్ టైంలో అన్ని నేను మిస్ అయ్యింది.
అండ్ నేను షూటింగ్ కొంచెం దూరంగా ఉంది. సో నేను వెన్ ఐ కేమ్ ఇట్ వాస్ వెరీ లేట్. సో నాకు ఈ స్టేజ్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ద ఫస్ట్ పర్సన్ ఐ వాంట్ టు థ్యాంక్స్ ఆఫ్ కోర్స్ మై డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ హూ హస్ డన్ మై వాయిస్. అది నా వాయిస్ కాదు, శ్రీరాజ్ గారు వైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. షీ హస్ డన్ ఈవెన్ బాహుబలి ఫర్ తమన్న. యాక్చువల్లీ మూవీ అంటే అందరూ తెలుసు, యాక్టింగ్ అంటే 50, డబ్బింగ్ 50. సో ఐ డిడ్ 50, ఐ థింక్ ఐ డిడ్ 40 అండ్ షీ డిడ్ 60. సో థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ వాస్ అమేజింగ్, సూపర్బ్. తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇంత సెంటిమెంట్గా ఇంత మా సత్యనారాయణ అభిమానించే హృదయాలతో మీరు అందరికీ వచ్చారు కాబట్టి అదే ఆ విజయానికి నాంది పలుకుతుందని నా గట్టి నమ్మకం. ఈ సినిమా హీరోయిన్కి, దర్శకులకి, ఈ టెక్నీషియన్స్ అందరికీ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి, అది నెంబర్ వన్ సక్సెస్ అవ్వాలని నా ఆకాంక్ష, ఆశిస్తున్నాను. తప్పకుండా అవుతుంది. నా సత్యనారాయణ చెప్పినట్టుగా ఈ చలనచిత్ర రంగంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే ఈ రెండు మాత్రం లేవు. సక్సెస్ఫుల్ సినిమా, సక్సెస్ కాని సినిమాలే ఉన్నాయి. ఎప్పుడూ కూడా రామ సత్యనారాయణ సినిమా ఎలా మొదలుపెట్టినా ఎలా ఫినిష్ చేసినా నా దృష్టిలో అతనికి సక్సెస్ఫుల్ సినిమా అనేది మాత్రం నిజం. ఎందుకంటే సినిమా సక్సెస్ అయితే లాభం రావచ్చు, సినిమా అయినా అవ్వకపోయినా లాభం వచ్చేది ఓన్లీ సత్యనారాయణ స్కూల్. అందుకని తప్పకుండా అది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక దారి. నిజం చెప్పాలంటే ఈరోజు నేను ఇంకా మా హృదయాల్లో బరువు పోలేదు, గురువుగారిని మర్చిపోలేదు. గురువుగారి పదవులోనే మేము ఉన్నాం. ఇంకా గురువుగారితో మేము ఉండి ఆయనతో తిరిగి మా హృదయాలని తట్టు ఆయన మధ్య మేము నచ్చిన వాళ్ళం. ఈరోజు ఆయన్ని తెర మీద చూడాలంటే నిజంగా బాధగా ఉంది, నిజంగా బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు మాకుండే ధైర్యం ఒకటే, ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ఈ ప్రపంచంలో ఏ మహానాయకుడు నీ ముందుకు వచ్చినా సరే నువ్వు లేచి నిలబడక్కర్లే, నిర్మాత చిన్నవాడైనా పెద్దవాడైనా నీ ముందుకు వస్తుంటే లేచి నిలబడి నమస్కరించాలి. అది దాసనారాయణ స్కూల్. అందుకని ఆయన స్కూల్ని, ఆయన మాటల్ని మా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం. ఆయన లేదనేది మర్చిపోతున్నాం, లేదనేది లేదు. మా వెనకుండా ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ నడిపిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంతసేపు దాసనారాయణ గారు ఉంటారు అనేది నిజం. మే ఫస్ట్ కార్మిక దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం, మే ఫోర్త్ చలనచిత్ర దినోత్సవం, అదే దాసరి గారి పుట్టినరోజు, దర్శకుడి విలువ పుట్టినరోజు, నిర్మాతకి ఊపిరి పుట్టినరోజు. ఆ ఊపిరిని మాకు ఊపిరిగా చేసుకొని మేము ముందుకు నడుస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు, ఎప్పుడు కూడా నేను కూడా సత్యనారాయణ చెప్పాను చాలాసార్లు, సత్యనారాయణ నువ్వు తీసిన సినిమా ఒకసారి నాకు చూపించాలి అని చెప్పారు. ఒకరోజు తీసుకొచ్చి రెండు సినిమాలు చూపించారు, అది 14,000 అడుగులు ఉంది. 7 రోజుల్లో తీశారు, పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమ్మా ఇది ఎలాగా, ఇది పాసిబుల్, ఇది నిజంగా వాళ్ళని కాదు అని నేను భయపడ్డా. అప్పుడు సత్యనారాయణ నువ్వు సినిమా తీయాలి నాకు రామకృష్ణ తప్పకుండా అంటే తప్పకుండా చేస్తాను, నాకు స్కూల్ ఉంది, నా సినిమాకు స్కూల్ ఉంది. అలా కాదు, నీ స్కూల్ నేను లైక్ చేశా, నీ స్కూల్లో నేను సినిమా తీయగలిగినప్పుడే 7 రోజుల్లో పాటలతో అన్నింటితో పాటు నీ బడ్జెట్లో ఏ రోజైతే గోడ రామకృష్ణ సినిమా తీస్తాడో ఆ రోజు నేను పిలిచి నేను సినిమా తీస్తా, నీ స్కూల్ నాకు ఛాలెంజ్ అని సత్యనారాయణ చెప్పా. అదే స్కూల్లో తప్పకుండా చేస్తారు. కానీ మాకు పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ, పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ కూడా మమ్మల్ని కలిసినప్పుడు మేము అసిస్టెంట్గా ఉన్నా, ఇప్పుడు కూడా రామకృష్ణ గురుగారు ఎలాగయ్యా ఇన్ని సినిమాలు ఎలా తీస్తారయ్యా, పొద్దున ఒకటి తీస్తారు, మధ్యాహ్నం ఒకటి తీస్తారు, నిద్రలో లేపిన సినిమా తీస్తారు, ఇమీడియట్ మూవీ అంటారు, ఇమీడియట్ ఎడిటింగ్ అంటారు, అసలు బాధకుల్లా అలాంటి వ్యక్తి అలాంటి దర్శకుడు ఎలా తీయగలుగుతున్నాడయ్యా, మాకు ఒక సీన్ తీస్తేనే రెండో సీన్ కంటిన్యూ చేయబోతున్నామని గురుగారి దగ్గర అందరూ ఆశ్చర్యపోయేవారు. అలాంటిది ఒకరోజు నేను నా సినిమా అందరూ కూర్చున్నట్టుగా గురుగారు మాట్లాడారు, ఏమయ్యా ఈ రామ సత్యనారాయణ ఎలాగ సినిమా చేస్తాడు, ఇది పాజిబుల్ అన్నారు ఆయన. అలాగా
ఎలా ఈ పాటలతో ఇన్ని సినిమాలు ఎలా తీయగలిగాడు, ఎలా తీస్తాడు అని గురువు గారు ఆశ్చర్యపోయారు. ఎలాగే నా స్కూల్ మంచిదయ్యా, దానికి ఒక సక్సెస్ వస్తే మాత్రం అది నిజంగా గిన్నీస్ బుక్, మాదంతా గిన్నీస్ బుక్ కాదు, సచనాలే గిన్నీస్ బుక్ అని ఆయన నిండు హృదయంతో చెప్పారు ఆ రోజు.